मरीजुड़ रासायन एनक बैठपे इपड़ एपड़ कर्नाटक एन कल फलता तेलंगा कांग्रेस पार्टी अकने विधा पुंजुक रेप राबे कांग्रेस पार्टी अधिकार वस्तु एदेमा सोनियम इच्छा को वो रे सारे मैं इध मूडो सारी खचिंग प्रजु सोनिया गांधी पटं कटी आम को कनक इच्छा उद्देश्य तो कांग्रेस अवंतर नायकत्व में सुमार अरवे ना एन भाई स्थान अधिकार कांग्रेस पार्टी या बोलत चूसी ओट डेयटी मतमे आयुक्त राष्ट्रीय बैठप जी मरी मूड संवर एपले मोडी गार एपड़े कांग्रेस पार्टी बोलतो चूसकोनी कांग्रेस ओट डेवर्टे मैं बीजेपी एम को पड़ते मल्ल मध्य टीआरएस उदी मल्ल मेमिदर मल्ल डेली राष्ट्र फाम से उद्देश्य तो आंद चीकाटी बैठप जी मे मोदी चुप्त मा आदि नायक राहुल गांधी गारी रेवंतर गार इधर मन ओट दिब्बटी नि आये प्रसंग से दाँ प्रज ग्रहिस्ट अन्नी वर्ग ग्रहिस्नाई मटन मरी इदे मोडी गारु 2014లో అధికారం రాక ముందు అభివృద్ధి గురించి మాట్లాడనేవే మహిళలకు సిలిండర్ అనేది 300కి ఇస్తా అని చెప్పి ఈ రోజు 1200 చేస్తాము మేము ఏదైతే మానిఫెస్టోలో 500 రూపాయలు పెట్టినామో దానిలో దుష్టబెట్టుకొని 200 రూపాయలు తగ్గించడం జరిగింది మరి ఆ రోజు అధికారం రాక ముందు యువకులకు నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు మర ఉద్యోగాల మాట ఇటువైంది ఏదైతే నల్లదనాన్ని స్విస్ బ్యాంకులు దాచుకున్న నల్లదనాన్ని తీసుకొస్తా గరీబులందరికీ అట్టడుగు వర్గాలందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఇస్తా చెప్పడం జరిగింది ఈ యొక్క నీ మూడు మాటలు ఏమైనవి మరి 9.5 సంవత్సరాలు అయితుంది బీజేపీ అధికారంలోకి వచ్చి స్థానిక ఉన్న ఎంపీ గారు గెలిచిన 5 రోజుల లోపలే పసుపోర్ట్ చేస్తా అని చెప్పినావు మరి ఇంకా 3 మాసాల్లో 4 మాసాల్లో పార్లమెంట్ కి రాబోతున్నాయి కాబట్టి నేను పసుపు బోర్డు తెచ్చినా చెప్తున్నావు మరి ఈ 5 సంవత్సరం ఏం చేస్తావు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డ్రామాలు ఆడుతా తప్ప ఎప్పుడైతే పసుపు పరిశోధన కేంద్రం ఏర్పడతారు పసుపు ఏర్పడిన తర్వాత ఆ పసుపు రైతులకు వారుకు అనుకున్న రీతిలో గిట్టుబాటు వచ్చినప్పుడే దాన్ని సంతోషిస్తారు మేం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011-12 సంవత్సరాల్లో ఆ రోజు సాంగ్లీలో 16000 రూపాయలు పలుకుతుందని చెప్పి రైతులు గగ్గోలు పెట్టినప్పుడు మా ప్రభుత్వం ద్వారా అప్పుడున్న కలెక్టర్ తీసుకొని రైతు సోదరులను మేము పసుపు గురించి సాంగ్లీలో జరిగింది అక్కడ ఏ క్వాలిటీ వస్తుందో అదే క్వాలిటీ మన తెలంగాణ ప్రజలు అక్కడికైతే పసుపు తీసుకెళ్తున్నారో ఆ పసుపు అదే రేట్ విధంగా వచ్చే విధంగా మేము గిట్టుబాటు ధర నిజామర్కి ఇస్తామని చెప్పి అటువంటి క్వాలిటీ కోసం మేము సెపరేట్ గా మార్కెట్ యార్డ్లో ఒక సెపరేట్ యార్డ్ ఏర్పాటు చేశాము ఆ రోజుల్లే 2011-12లో రైతుకు 17000 రూపాయలు రావడం జరిగింది కింటాలకు మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2011 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పసుపు రేటు 5-6000 రూపాయలు వస్తున్నది నీకు మేము ఆ రోజుల్లో పసుపు రేటు పడిపోతే మద్దతు ద్వారా ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్ ద్వారా మరి ఇదే గతంలో 6 మాసాల కింద రైతుకు 6-7000 పలికినప్పుడు నువ్వు మద్దతు ధర ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనుగోలు చేస్తే ఈ రోజు మళ్ళీ మార్కెట్ 14000 వరకుతున్నది మరి రైతు క్వింటాల్ మీద 10000 రూపాయలు నష్టపోయిండు ఒక ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపోయిండు మరి ఇప్పుడు పసుపుబోర్డు చేస్తానని చెప్పినావు మరి ఆ పసుపుబోర్డు వచ్చిన తర్వాత రైతుకు ఎంతవరకు లాభం అవుతున్నది రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పటికే రైతు సంతోష వ్యక్తం చేస్తుంది ఇప్పుడు పసుపు అనేది జిల్లాలో సుమారు 70% కుంటుపడిపోయింది పసుపుని పెట్టుదామంటే కూడా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు పెట్టుబడి రైతుకు రావడం లేదు మరి ఇప్పుడు పసుపుబోర్డు తెచ్చినావు తల్లిని చంపేసిందా పిల్లని తీసుకొచ్చాడు ఇప్పుడు మరి 5 సంవత్సరాలు ఏం చేసినావు రావు రేవ మన ఈ యొక్క అరవింద్ గారు ఎంపీగా
ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిందా? ఇదే మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో మరి ఎంపీగా ఉన్నావు ఇక్కడ నువ్వు. ఏ ఒక్క నియోజకవర్గంలో యూడ్ కాన్ఫరెన్స్లలో ఏమి అభివృద్ధి చేసినావు అరవింద్ గారు? మా డిచ్బెల్ మండలంలో ఫుట్వే రైల్వేను 3 నెలల జీవితం చెప్పినావు, ఇంతవరకు కాలేదు. అది ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. అటు కవిత అయితేనేమి, ఇటు అరవింద్ అయితేనేమి, ఈ 10 సంవత్సరాల కాలాపేనే చేశారు. మే మా అధికారం ఉన్నప్పుడు మా ఎంపీ మధుయాస అయితేనేమి, అప్పుడున్న కేశవులు గంగరెడ్డి గారు అయితేనేమి, మేము అధికారం ఉన్నప్పుడు ఈ యొక్క బ్రాడ్గేజ్ లైన్ తీసుకొచ్చినాము, కేశవులు గంగరెడ్డి గారు మాకు ఉన్నప్పుడు పిఎఫ్ ఆఫీస్ తీసుకొచ్చినాము, ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉన్నదో అది అందరికి అందుబాటులో అది తీసుకొచ్చినాము, ఏదైతే ప్రతి పుట్టిన పిల్లవాడికి పాస్పోర్ట్ ఆఫీస్ కావాలా, మరి అటువంటి ఆఫీస్ కూడా మా మధుయాస గారు వారి ఎంపీ గారు ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. మరి ఈ ఎంపీ గారు ఈ 5 సంవత్సరాలు ఏం తీసుకొచ్చారు జిల్లాకు? ఇలాంటి అభివృద్ధి అంశాలు తీసుకురాలేదు బీజేపీ వాళ్ళు. కేంద్రంలో మోడీ గారు ఇక్కడ ఈయన ఓయిలు మతతత్వం రెచ్చగొట్టడమే తప్ప ఇలాంటివి ఉపయోగపడలేదు. ఇకపోతే రాష్ట్రానికి వస్తే, మన నియోజకవర్గానికి వస్తే, ఇది ఎమ్మెల్యే గారు, ఇదే కేసీఆర్ గారు, ఏదైతే దళిత బంధు అంటున్నారు, మరి నిన్ననే నల్లవెల్లిలో సిన్నపల్లిలో పెద్ద ఎత్తున గో బ్యాక్ ఎమ్మెల్యే అని నినాదం చేయడం జరుగుతున్నారు అక్కడ. ఆ దళిత బంధుకు ఊరుకు 2 3 ఇస్తున్నారు, దాని మీద